హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మీ వంటిల్లు. ఈరోజు మనం సగ్గుబియ్యం ఉడియాలు ఎలా చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చేసి చూద్దాము. దీనికి మనకి కావలసింది, నేను ఒక మెజర్మెంట్ చెప్తున్నారండి, మీరు గ్లాస్ తీసుకోండి, కప్పు తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, ఆ మెజర్మెంట్కి లెక్క చెప్తాను. ఇప్పుడు నేను ఇట్లా లోటా ఉందండి, లీటర్ది, దీన్ని నేను ఒక డబ్బాడు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ డబ్బాతో 7 డబ్బాలు వాటర్ పొయ్యాలండి. ఒక డబ్బా సగ్గుబియ్యానికి 7 కొలతతోటి వాటర్ పొయ్యాలి. జీలకర్ర 1-2 చెంచాలు, పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి, అంటే నేను పచ్చిమిరపకాయలు జీలకర్ర అనేది నేను వెయ్యనండి, మీకు కావలిస్తే మీరు వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయల కారం మీ కారాన్ని బట్టి మీరు 50 గ్రాముల 100 గ్రాముల మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. నేను వేయనండి జీలకర్ర, పచ్చిమిరపకాయలు ప్లెయిన్ గా పెడతాను. ఇవి గోల్డ్ ఫింగర్స్ లాగా ఉంటాయండి టేస్ట్, మనం ఫింగర్స్ వేయించుకొని తింటాం కదా, ఆ టేస్ట్ లో ఉంటాయి, చాలా బాగుంటాయి. రుచికి సరిపడా ఉప్పు, ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలండి. మామూలుగా కరెక్ట్ గా వేసే దాని మీద కొంచెం మనం బాగా తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే ఎండిపోయి వేగిన తర్వాత ఉప్పుగా ఉంటాయండి, బాగా ఉప్పు తగ్గించి వేసుకోకపోతే. 7 కొలతకి వాటర్ అండి. దీన్ని తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఈ సగ్గుబియ్యం పోసేసుకుందాం. ఇవి మనకి 1 గంట సేపు లేదంటే కనీసం 1/2 గంట అయినా కూడా ఇవి నానాలండి. ఇప్పుడు ఈ డబ్బా సగ్గుబియ్యంలో 2 డబ్బాలు వాటర్ పోయాలండి ఈ లోటా తోటి. ఇప్పుడు మనం 2 డబ్బాలు వాటర్ పోదాం. ఇప్పుడు మనం ఈ డబ్బా సగ్గుబియ్యం గిన్నెలో పోసుకున్నాం కదా, 2 డబ్బాలు వాటర్ మనం పోయాలి. నేను ఈ లోటా తీసుకున్నానండి, మీరు గ్లాస్ తీసుకోవచ్చు, ఇంకోటి ఏదన్నా మెజర్మెంట్ తీసుకుంటే ఆ మెజర్మెంట్ తోనే లెక్కలు వస్తాయండి. 1-2 డబ్బాలు సగ్గుబియ్యం, 2 డబ్బాలు వాటర్ ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టాలి. 5 డబ్బాలు ఎసరు పెట్టుకోవాలండి. 1:7 అండి, 1:7. ఇప్పుడు ఇది రెండోది. దీంట్లో మనకి సగ్గుబియ్యం ఎసరు వచ్చే లోపల ఇవి నానతాయండి. తత్మ 5 డబ్బాలు సగ్గుబియ్యం, 5 డబ్బాల వాటర్ మనం ఇందులో కుక్కర్లో మనం పోసుకొని ఎసరు పెట్టుకోవాలి. ఇప్పుడు 5 డబ్బాలు ఎసరు పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కుక్కర్ తీసుకుని వెడల్పాటిది, అంటే ఇవన్నీ ఉడకటానికి మనకి బాగుండాలండి కుక్కరు. 2, 3, 4. ఇప్పుడు 5 డబ్బాలు మనం ఎసరు పెట్టుకోవాలి, 2 డబ్బాలు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. అంటే ఒక లోటా సగ్గుబియ్యానికి 2 లోటాలు నీళ్లు పోసి దీన్ని నానబెట్టాము. 5 లోటాల నీళ్లు మనం ఎసరు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీన్ని మనం ఉడకనిద్దామండి వాటర్, ఈ లోపల ఈ సగ్గుబియ్యం నానతయ్యి. ఇప్పుడు మనకి ఎసరు ఉడుకుతున్నదండి. మనం ఇప్పుడు ఒకసారి సగ్గుబియ్యం చూద్దాము. సగ్గుబియ్యం కూడా మనకి చక్కగా నానిపోయినాయండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం మనం అది సిమ్లో పెట్టుకోవాలండి. ఎసరు సిమ్లో పెట్టుకుని మనం దీన్ని సగ్గుబియ్యం వేద్దాం. దీంట్లో చూస్తున్నారా చక్కగా పూస పూసగా ఉన్నాయి సగ్గుబియ్యం, ఇదిగో నాని పెద్దగా ఉబ్బుతాయండి. ఇవి మనకి నిదానంగా ఉడకాలి, కలయ పెట్టుకుంటూ ఉండాలి మనం. ఇప్పుడు ఈ వాటర్తో సహా మనం ఇందులో పోసేసేయాలి సగ్గుబియ్యాన్ని. 2 కొలత పెట్టుకున్నాం కదా, ఈ వాటర్తో సహా మనం సగ్గుబియ్యాన్ని నీళ్లలో పోసేయాలి. దీన్ని మనం బాగా ఉడికి సగ్గుబియ్యం అంతా కూడా గింజ అంతా పెద్దదిగా తయారవుతుందండి ఉడికాక.
ఉడికిన తర్వాత మనం పచ్చిమిరపకాయల పేస్ట్ ఉప్పు జీలకర్ర మూడు కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందు సగ్గు బియ్యం ఉడకాలండి, కారం వేసేస్తే ముందే ఉడకదు. చూస్తున్నారు చక్కగా సగ్గు బియ్యం మనం అన్ని పోసేసుకుని ఇప్పుడు ఈ వాటర్ కూడా మనం ఇందులో పోసేసేద్దాము. అంతా కూడా మనం ఇట్లా ఒక చిల్లులు గరిట తీసుకుని మనం చూసుకోవచ్చు. ఈ గరిటతో మనం ఇట్లా తీసుకోవటానికి తెలుస్తుందండి. ఇట్లా చిల్లులు గరిట తీసుకుంటే మనం ఇలాగా ఉడికింది లేనిది కూడా వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి గింజ కనపడుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఉడకనిద్దామండి. ఒక పావు గంట 20 నిమిషాల దాకా ఇది ఉడకాలి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. సగ్గు బియ్యం ఉడికిన తర్వాత కారము జీలకర్ర ఉప్పు వేసుకుందాము. ముందు దీన్ని ఉడకనిద్దాము. చూస్తున్నారు అండి చక్కగా సగ్గు బియ్యం మనకి పూసలు పూసలుగా ఉడుకుతున్నాయి. ఇంకా ఇవి ఉడకాలండి, తెల్లగా కనపడుతోంది చూసారా. ఈ తెలుపు అనేది ఉండకూడదు మీకు పూసలు. ఈ తెలుపుగా కనపడుతోంది చూసారా, ఈ తెలుపు అనేది ఇంకా ఉడకాలి మనకి. సగ్గు బియ్యం మనం నానబెట్టుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే చక్కగా ఉబ్బుతాయి, దానితో త్వరగా ఉడుకుతాయి అండి. ఇందులో కొంచెం బొంబాయి రవ్వ కూడా కలుపుకు పోసుకుంటే కనుక చాలా బాగుంటుందండి ఒడియం. ఇందులో కొంచెం బొంబాయి రవ్వ కలిపి పోసుకుంటే 1-2 చెంచాలు లేకపోతే 1 చిన్న కాఫీ గ్లాసు కలిపి పోసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. కొంతమంది పాలు కూడా పోస్తారు ఇందులో. పాలు పోయటం వల్ల ఏంటంటే తెల్లగా వస్తాయి వడియాలని. నేను ఇట్లా ప్లెయిన్గానే పెడతానండి. వేగినప్పుడు కూడా మనకి చక్కగా అసలు మిల్కీ వైట్ వస్తుందండి మనకి ఒడియం. మీకు వేయించి చూపిస్తాను. కారం అవి వేయటం వల్ల ఏంటంటే కొంచెం కలర్ తగ్గుతుంది. చప్పగా వద్దు అనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయల కారం వేసుకోండి. ఇది ఇంకా ఉడకాలండి. చూసారు చక్కగా పూస పూసగా పైకి పోస్తున్నది. మధ్య మనం ఇలా మధ్య మధ్యలో కలిపి పెట్టుకుంటూ ఉండాలండి, అడుగంటిపోతుంది. లేకపోతే ఇది ఇంకా ఉడకాలి చూడండి, తెల్లగా కనపడుతోంది. మనకి గింజ ఉడికిపోయినట్టుగా తెలియటానికి చిల్లులు గరిట పెట్టుకుంటామండి ఇట్లా మనం. ఇది ఉడికిపోయిన తర్వాత మనం 1-10 నిమిషాలు ఆగి మనం కవర్ మీద పోయాలండి. క్లాత్ మీద పోసుకుందాం అనుకున్న వాళ్ళు అది క్లాత్ మీద తడిపేసేసి సిల్క్ చీర అయితే బెటర్ అండి, కాటన్ కన్నా కూడా. పోసేసేసి రివర్స్లో పెట్టుకుని మనం దాని మీద నీళ్లు చల్లి ఒలుచుకోవాలండి. కవర్ మీద పోసేటప్పుడు ఏంటంటే కవర్ మించి అవి ఊడొచ్చేస్తాయి. 2-3 ఎండలు ఎండంగానే కవర్ మీద ఊడొచ్చేస్తాయి. చీర మీద పెడితే మాత్రం, ఏదైనా క్లాత్ మీద పెడితే మాత్రం అది మనం వెనక్కి తిప్పి దాన్ని ఒడియం వైపు కాకుండా వెనక వైపు మనం నీళ్లు చల్లి 1-2 నిమిషాలు ఆగి వాటిని ఒలుచుకుని ఎండబెట్టుకోవాలి. చూస్తున్నారుగా చక్కగా ఉడుకుతున్నదండి సగ్గు బియ్యం. 1-10 నిమిషాలు పావు గంటలో అయిపోతుంది. ఇది ఉడకాలి చూడండి, తెల్లగా కనపడుతున్నాయి గింజ. దీన్ని మళ్ళీ మనం ఉడకనిద్దాం. చూస్తున్నారుగా ఇంకా కొద్ది టైం ఉందండి, ఇలా తెల్లగా ఉన్నాయి. ఈ తెలుపు కనుక మీరు పూర్తిగా ఉడకనివ్వకపోతే మనం వేయించినప్పుడు ఆ గింజలు పళ్ళల్లో ఇరుక్కుంటాయి అండి. ఎందుకంటే హార్డ్గా ఉండిపోయి అవి పళ్ళల్లో ఇరుక్కుంటాయి మనకి. మనం చక్కగా పూసంతా కూడా ఉడకనివ్వాలి ఇట్లా. ఈ కింద చూడండి అన్ని ఉడికిపోయినాయి. ఇగో ఇట్లా ఉడకాలండి. ఈ తెలుపు అనేది పోవాలి గింజలో. ఇలా మనకి ఉడకాలి గింజ. ఇంకా మనకి తెలుపు కనపడుతుంది చూడండి. ఉడకనిద్దామండి. చూస్తున్నారుగా మనకి సగ్గు బియ్యం ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. నేను మీకు ఇప్పుడు చిన్న చిట్కా చెప్తానండి, టిప్ అండి. సగ్గు బియ్యం ఉడియాలి మనకి తెల్లగా రావాలి అంటే మనం పాలల్లో బియ్యపిండి వేసుకుని, మనం బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చండి. దానివల్ల ఏంటంటే చిక్కబడుతుంది ఒడియం అనేది, చక్కగా మల్లెపువ్వులాగా తెల్లగా వస్తాయండి, చాలా బాగుంటాయి. చూస్తున్నారా ఆల్మోస్ట్ అయిపోయింది మనకి, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని ఒక కాఫీ గ్లాస్ తీసుకున్నానండి పాలు, నేను చిన్న గ్లాస్ మీడియం గ్లాసు. అవి మనం ఒక గిన్నెలో పోసేసుకొని ఈ బియ్యపిండి ఉంది కదా, చిన్న కాఫీ గ్లాస్ బియ్యపిండి తీసుకున్నానండి. మనం దీంట్లో ముందుగా బియ్యపిండి వేసేసుకుందాం. పాలు ముందు పోసేస్తే దీంట్లో ఉండ కట్టేస్తుందండి. ముందు మనం చిన్న గ్లాసు కాఫీ గ్లాసు బియ్యపిండి వేసుకుని కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ దీన్ని మనం ఉండ కట్టకుండా కలుపుకోవాలి. దీన్ని మనం ఇలాగా ఉండ కట్టకుండా దీన్ని కలుపుకుందాం.
కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఇది చిక్కబడుతుంది. ప్లస్ ఒడియం అనేది తెల్లగా వస్తుందండి మల్లెపూలాగా. ఇది చిన్న టెక్నిక్ అండి. కొంతమంది నూపప్పు కూడా వేసుకుంటారు ఇందులో. నూపప్పు కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. అందరూ ఇష్టపడరు కదండి నూపప్పు అనేది. దీన్ని మనం ఇట్లా ఈ పాలల్లో ఈ బియ్య పిండిని కరగబెట్టి, ఉప్పు వేయలేదండి మనం ఇంకా ఒడియాల్లో, ఉప్పు వేసుకుని మనం ఇలా చక్కగా మనం పల్చగా చేసుకున్నాం. ఒక మీడియం సైజ్ గ్లాస్ తీసుకున్నాను, చిన్న కాఫీ గ్లాస్ అండి ఇది చూడండి. ఇట్లా చిన్న సైజు, ఇది పెద్ద సైజు. నేను కాఫీ గ్లాసులు తీసుకున్నాను. ఇలాగ మనం గరిటె జారుగా పులుసు చిక్కబట్టడానికి ఎట్లా వేస్తామో అట్లా వేస్తామండి. పాల వల్ల రుచి, బియ్య పిండి వల్ల చిక్కదనం, రెండు కలిసి ఇందులో మనకి చిక్కబడుతుంది. అయిపోయిందండి సగ్గు బియ్యం, చూస్తున్నారుగా మనకి సగ్గు బియ్యం ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో దీంట్లో ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు వేస్తున్నానండి. నేను 1½ చెంచా ఉప్పు వేస్తున్నాను. చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి మనం కావాలి అంటే. ఎక్కువ అయిపోతే మాత్రం అస్సలు బాగోదండి. వేయించిన తర్వాత మనకి ఉప్పుగా ఉంటాయి. ఎండి వేగిన తర్వాత ఒడియం అనేది చాలా సాల్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో ఈ బియ్య పిండి ఉంది కదా, పాలల్లో కలిపి పోసాం. పాలు అనేవి మనకి వైట్నెస్ కోసం అండి. ఇప్పుడు ఇది ఇందులో పోసేసుకుందాం. చూసారా చిక్కుపడిపోతున్నది. ఇది 1-2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడకని ఎంత వైట్గా ఉందో చూడండి కలరు, చక్కగా మీకు ఇలాగా వచ్చేస్తుంది. 1-10 నిమిషాలు దీన్ని చల్లారనివ్వాలండి. ఇదిగో పూస చూడండి సగ్గు బియ్యం ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం 10 నిమిషాలు చల్లారనిచ్చి, ఉప్పు మీరు టేస్ట్ చూసుకోండి, మీ టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోండి. నూపప్పు, పచ్చిమిరపకాయ, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. నేనేంటంటే ప్లెయిన్గా పోస్తానండి. మా పిల్లలకి ఇట్లాగే ఇష్టం. కారం వేస్తే వాళ్ళు లైక్ చేయరు. గోల్డ్ ఫింగర్స్ తింటున్నట్టు ఉంటుంది. ఇవి వేయించుకొని తింటుంటే చాలా టేస్టీగా. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి గ్యారంటీగా నచ్చుతుంది. దీన్ని మనం 10 నిమిషాలు చల్లారనిద్దాము. చల్లారనిచ్చి మనం ఒడియాలు పోసుకుందామండి కవర్ మీద. చూస్తున్నారుగా చక్కగా మనం స్టవ్ ఆఫ్ చేసే దీన్ని చల్లారిపోవటానికి మనం రెడీ చేసుకున్నాం. చూసారా పూస. మీకు ఇప్పుడు తెలియదండి ఇట్లా ఉండటం వల్ల. చాలామంది 1-6 కొలత పోసుకుంటారు. దానివల్ల చిక్కబడిపోతుంది పూస. బాగానే ఉంటుంది కానివ్వండి, తెల్లగా అనేది రావాలి అంటే నేను 1-7 పోస్తాను. ఇట్లా పాలల్లో బియ్య పిండి కలిపి ఇట్లాగా ఉడకనిచ్చి సగ్గు బియ్యం ఒడియాలు పెడతానండి. వేగిన తర్వాత వీడియోలో చూడండి మీరు, వేయిస్తాను కదా. ఎండిన తర్వాత వేయిస్తాను కదా, అప్పుడు మీరు చూడండి ఒడియాల్ని, చాలా బాగుంటాయి. మీకే నచ్చుతుంది. చాలామంది 1-6 పోస్తారు, నేను మాత్రం 7 పోస్తానండి. ఇలాగా చూడండి పూస కనపడుతున్నదా చక్కగా. ఎండిన తర్వాత కూడా పూస ఇలాగే ఉంటుందండి. మనకి ఒడియం కూడా చాలా పెద్దదవుతుంది వేగి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి. చూస్తున్నారుగా మనకి ఇది కొద్దిగా చల్లారిందండి. అంటే మరీ వేడి మీద పోసుకోకూడదు, గోరువెచ్చగా కన్నా కొంచెం వేడిగా ఉండాలి. చూసారా చిక్కబడింది చక్కగా. దీన్ని మనం ఇలాంటివి ప్లాస్టిక్ కవర్లు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి. ఇవి ఒడియాలు పెట్టుకునే కవర్లు అని అంటే ఫ్యాన్సీ షాపుల్లో వాటిల్లో మీకు దొరుకుతాయి. మనం ఇలాంటిది ఒక గరిటె ఏదన్నా తీసుకుని గుంట గరిటెలాగా మనం దీన్ని ఈ పేపర్ మీద పోసుకోవాలి. చూస్తున్నారా చక్కగా ఇలాగ మనం పోసుకోవాలి. పల్చగా పోసినందువల్ల చక్కగా క్రిస్పీగా వస్తాయండి, గట్టిగా లేకుండా. ఎలాంటి పెద్దవాళ్ళైనా కూడా ఇలా ఉంటే తినేయచ్చు. మరీ హార్డ్గా 1-6 పోసుకుంటే కొంచెం హార్డ్గా వస్తాయండి. అవి కొరకాలండి గట్టిగా, మనం పళ్ళు పెట్టి కొరకాలి. ఇవి పెద్దవాళ్ళైనా కూడా మనకి చక్కగా క్రిస్పీగా ఉంటాయండి అప్పడాలల్లే. ఇలాగ మనం అన్ని ఒడియాలు పోసేసుకుందాం.
ఎంతో ఈజీ అండి. బియ్యపిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, బొంబాయి రవ్వ వడియాలు అన్ని ఇప్పుడు సీజన్ కదా, మనం కలుపుకుంటూ దీన్ని ఇలాగా పోసుకోవాలి. ఆరిన తర్వాత ఇవి ఒకటి ఒకటి అంటుకోకుండా వచ్చేస్తాయి చక్కగా. ఒకటికి ఆరు పోసుకుంటే గట్టిగా ఉంటాయండి వడియాలు. పూస కనపడుతుంది కానీ మీకు వడియం అనేది క్రిస్పీగా ఉండదు, గట్టిగా ఉంటుంది. పెద్దవాళ్ళు తినలేరండి, ఇలా గనక చేసుకుంటే పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఈజీగా కూడా తినచ్చు. ఇవి మనం రెండు మూడు ఎండలు ఎండనిద్దాము, ఎండిన తర్వాత ఇవి ఫ్రై చేసి చూద్దాం. చూస్తున్నారుగా చక్కగా సగ్గుబియ్యం వడియాలన్నీ కవర్ పైనుంచి మనకి ఇట్లాగా ఊడొచ్చేసినాయండి. అదే జీలకర్ర పచ్చిమిరపకాయలు వేస్తే మీకు ఇట్లా వైట్ గా ఉండవండి, కలర్ షేడ్ అయినట్టు కారంగా ఉంటాయి కానీ మనకి వైట్ గా ఉండవు, అదొక రకమైన గ్రీన్ కలర్ లో ఉంటాయి. కొంచెం ఈ మిల్కీ వైట్ వస్తాయండి వేయిస్తే. ఇప్పుడు వీటిని మనం ఆయిల్ హీట్ చేసి వేయించి చూద్దామండి. ఇప్పుడు మనం ఒక భాండీలో ఆయిల్ పోసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ ని హీట్ ఎక్కనిద్దామండి. నూనె వేడెక్కిందండి, ఇప్పుడు మనం ఉడియాలు ఫ్రై చేసుకున్నాం. ఇది బాగా నూనె మసిలిపోకూడదండి, చక్కగా మనకి కొంచెం కాగితే చాలు. చూస్తున్నారు పొడిని చక్కగా తెల్లగా ఉంది. ఇదేనండి తేడా మీకు కారం వేసిన దానికి వెయ్యం దానికి, చూడండి ఎంత వైట్ గా ఉందో. ఇంకొకటి వేసి చూద్దాము. ఇట్లా పట్టుకుంటేనండి ఒడియం ముడుచుకుపోదండి, లేదు అంటే కనుక మొత్తం ముడుచుకుపోతుందండి ఒడియం. చూసారా ఎట్లా ఇచ్చుకోండి, ఇట్లా మనం ఇంకొకటి చూడండి పూస కనపడుతోంది చూసారా ఒడియం. చాలా టేస్టీగా ఉంటాయండి పప్పులోకి కానీ పులుసుకు కానీ. మనం అన్ని కూడా మనం ఇలా వేయించుకుందామండి. చూస్తున్నారు కదండి చక్కగా ఎంతో క్రిస్పీగా, పూస కూడా చూసారా మీకు సగ్గుబియ్యం కనపడుతున్నాయి పైన, ఎంతో క్రిస్పీగా సగ్గుబియ్యం వడియాలు రెడీ అయినాయండి. ఇవి కూడా మీరు ట్రై చేసి చూడండి, ఎంతో ఈజీ పెట్టుకోవటం. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు అన్ని చేసుకుంటే చక్కగా మీకు ఇట్లా వచ్చేస్తాయండి వడియాలన్నీ. మీరు ఇవి తయారు చేసుకొని స్టోర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.